ॐ अज्ञानातिमिरन्धस्या ज्ञानाञ्जनशलाकया चक्षुर्वुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमाओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामी इति नामिने नमो आचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथा दामदाय नगरग्रामतारिणे नमाओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा 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 हरे हरे। ఓకే హరే కృష్ణ అండి. ఈరోజు ఏకాదశి, ఏకాదశి ఈరోజు ఏం ఏకాదశి అండి? పేరు తెలుసా అందరికి? ఈరోజు ఏకాదశి పేరు శయన ఏకాదశి. ఇంకా ఈ ఏకాదశిని ఏమంటారండి? పద్మ ఏకాదశి. రెండు పేర్లు ఉన్నాయండి ఈరోజు ఏకాదశికి. మీరు ఏదో చెప్తున్నారు మాతాజీ? శయన ఏకాదశి అన్నాను మాతాజీ. ఓకే ఓకే. ఈ ఏకాదశి మహత్యాన్ని మనకి ఎక్కువగా ఏకాదశి మహత్యాన్ని కృష్ణ భగవానుడు ధర్మరాజుకి వివరిస్తున్నారు. ఈరోజు కూడా అలాగే ధర్మరాజు ఈ ఏకాదశి గురించి కృష్ణ భగవానుని అడిగితే కృష్ణ భగవానుడు చెప్తున్నారు, ఈ ఏకాదశి మహత్యాన్ని బ్రహ్మదేవుడు నారదమునికి చెప్తూ ఉన్నాడు. నారదముని అడిగితే బ్రహ్మదేవుడు ఏకాదశి వ్రత మహత్యాన్ని చెప్తున్నారు. వాళ్ళిద్దరి సంవాదాన్ని ఇప్పుడు నీకు వివరిస్తాను అని ఈ ఏకాదశి గురించి చెప్తున్నారండి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆషాఢ మాసంలో, ఇప్పుడు ఉండేది శుక్లపక్షం అండి, ఈ శుక్లపక్షంలో విష్ణువు ప్రీతి అర్థం చేసే ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని నాకు చెప్పు అని నారద మహాముని బ్రహ్మదేవుణ్ణి అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ ఏకాదశి వ్రతపాలన గురించి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఆ అన్ని ఏకాదశి అన్ని వ్రతాలలోకి మనకి తెలిసి ఉన్న అన్ని వ్రతాలలోకి చాలా ముఖ్యమైనది పవిత్రమైనది ఏకాదశి అని చెప్పి బ్రహ్మదేవుడు నారద మహామునికి చెప్పడం ప్రారంభించారన్నమాట. మొత్తము ప్రపంచానికే చక్రవర్తి అయిన మందాత మహారాజు గురించి ఈ ఏకాదశి స్టోరీలో మనకు చెప్తున్నారండి. ఆ మందాత మహారాజు మొత్తం ప్రపంచానికే చక్రవర్తి, మొత్తం సర్వశక్తివంతుడు, ఆయన ధర్మవర్తనుడు. ఆయన రాజ్యం ఎంత గొప్పగా పరిపాలించేవారంటే, ఇప్పుడు మనం రాజ్యంలో అది సుభిక్షంగా రాజ్యం ఉంది అంటే ఆ రాజు పరిపాలన బాగుందని, ఆ రాజు మళ్ళీ రాజు కూడా ధర్మపరుడని అర్థం అన్నమాట. ఇప్పుడు వాళ్ళ రాజ్యం ఎంత గొప్పగా ఉంది అంటే మొత్తం సుభిక్షంగా ఉందంట. ఏ రాజ్యంలో ఎవరికి కూడా ఏ విధమైన సమస్య అనేది లేదు. ఆ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ సమయంలో ఈ ప్రజలు కూడా దేనికి లోటు అనేది లేదు. అన్ని విషయాల్లో వాళ్ళందరూ చాలా బాగున్నారన్నమాట. ఆ సమయంలో వాళ్ళు ఆ విధంగా కొంతకాలం ఆయన పరిపాలన చాలా బాగుంది. అంటే అప్పట్లో ఇది సత్యయుగంలో జరిగిందండి. అప్పట్లో ప్రతి ఒక్కళ్ళ ఆయుష్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని ఆ సమయంలో ఇది జరిగింది. ఆయన చాలా కాలం అట్లనే సుభిక్షంగా పరిపాలించాడు. కానీ సడన్ గా ఒక సమయంలో ఏం జరిగింది అంటే వాళ్ళ రాజ్యంలో కరువు కాటకాలు అనే వచ్చాయన్నమాట. కరువు కాటకాలు వచ్చి వాళ్ళకి తినడానికి ఆహారం లేకుండా పోయింది. ఆహార కొరత, ధాన్యం కొరత అనేవి వచ్చాయి వాళ్ళకి. ఇంకా కరువు కాటకాలకి ముఖ్యమైన కారణం ఏంటండి? వర్షాలు పడకపోవడం. వర్షాలు పడక వాళ్ళకి ఆ విధంగా సమస్యలు అనేవి వచ్చాయన్నమాట. ఆ విధంగా కొంతకాలం సమస్యతో వాళ్ళు బాధపడిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా
భగవంతుడి దగ్గర ఆయన రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారన్నమాట, రాజా మనము నారాయణ్ణి పూజిద్దాం, ఎందుకంటే నర అంటే నీరు, నీరులో ఉంటాడు ఎవరు, భగవానుడు, అందుకని నర అంటారు. నర అంటే జలం కూడా అన్నమాట. అందుకని ఆయన్ని నారాయణుడు అని పిలిచారు. ఆ నారాయణుడి వల్లనే, జలం వల్లనే మేఘాలు ఏర్పడి ఆ మేఘాలే వర్షంలాగా ఈ భూమి మీదకి కురవడం వలన మనకి పంటలు పండుతాయి. ఆ పంటం వల్లనే మనకు ధాన్యం వస్తుంది, దాని వల్లనే మనకు ఆహారం అనేది వస్తుంది. ఆ విధంగా మనకి ఇప్పుడు ధాన్యం పండట్లేదు, ఎందుకంటే వర్షాలు కురవట్లేదు. అందుకని మన నారాయణుని పూజిద్దాము. విష్ణు ప్రీత్యర్థం ఏం చేస్తే మనం ఆయన సంతృప్తి చెందుతాడో తెలుసుకొని అది చెయ్యాలి అని వాళ్ళు చెప్తారు. అప్పుడు రాజు కూడా అంటాడనమాట మందాత, అవును ఏదో నాలో ఏదో దోషం ఉంది, మన రాజ్యంలో ఏం దోషం ఉందా, లేకపోతే నాలోనే ఏమన్నా దోషం ఉందా, అది తెలుసుకొని కరెక్ట్ చేస్తేనే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి నుంచి బయటపడతామని చెప్పి రాజు సైన్యంతో బయలుదేరతారనమాట. ఎక్కడికి అంటే గురువులు అది మన తపస్విలు ఉన్న ఆశ్రమాల దగ్గరికి వెళ్తాడు. ఆ విధంగా ఆయన ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. తిరిగి ఎవరి కలిస్తే వాళ్ళని ఎందుకు నాకు మాకు ఇలాంటి సమస్య వచ్చింది, దానికి కారణం ఏంటి అని ఆ విధంగా ఆయన తిరుగుతూ ఉంటే ఒకసారి ఆయనకి బ్రహ్మదేవుడి యొక్క కుమారుడైన అంగీర మహాముని కనిపిస్తారనమాట. అంగీర మహాముని ఎంత గొప్ప తేజస్సుతో ఉంటారంటే ఆయన అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆయన తేజస్సు మొత్తం అక్కడంతా చుట్టుపక్కలంతా వ్యాపించి ఉందంట. ఇదే విషయాన్ని మనకి జయపతాక్ మహారాజు మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ లోకి, ప్రభుపాదుల వారు ఉన్న రూమ్ లోకి ఎంటర్ కాగానే జయపతాక్ మహారాజుకి అనిపించిందంట, ప్రభుపాదుల వారిలోంచి గొప్ప వెలుగు ఆయనకి కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పతనం మనకి తెలియాలన్నా మనలో కూడా కొంత గొప్పతనం ఉండాలి. ఒక డాక్టర్కి ఎంత నాలెడ్జ్ ఉందో తెలియాలంటే ఒక మనకు ఆయనకు రాసిన మెడిసిన్ గురించి కాబట్టి కానీ ఆయన ట్రీట్మెంట్ గురించి కానీ కొంత అవగాహన ఉంటే ఆయన ఎంత గొప్ప డాక్టరో చెప్తాం అన్నమాట. అదే విధంగా ఏ విషయంలో అయినా జయపతాక్ మహారాజులో అంత భక్తి ఉంది, ఆయనలో కూడా అంత అర్హత ఉంది. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారిని చూడగానే ఆయనకు అనిపించింది ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన చాలా గొప్ప సాధు పురుషుడు అని. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ అంత కాంతి పరివేశం నిండిపోయిందంట ఆ రూమ్ లో. ఆయనను చూసినంతనే ఆయనతో మాట్లాడలేదు, ఇంకేం చేయలేదు. చూడగానే అనుకున్నారంట ఈయననే నా గురువుగా నేను చేసుకోవాలి, ఈయన మార్గంలో నేను పయనించాలి అని ఆయనతో ఒక్క మాట మాట్లాడకముందే. ఆ విధంగా గొప్ప వాళ్ళని చూస్తేనే అర్థమవుతుందన్నమాట వాళ్ళలో ఉన్న శక్తి అనేది. ఆ విధంగానే అంగీర మహాముని చూడగానే ఆ మందాత మహామునికి అర్థమైంది ఈయన గొప్ప సాధు పురుషుడు అని. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఆయనకి ముందు నమస్కారం చేసి ఆయన రథాన్ని దిగి ఆయనకి కొంచెం సేవ చేసి ఆయన తర్వాత అడుగుతున్నారు, మహాముని మా రాజ్యం అంతా కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం, అందరము సఫర్ అవుతున్నాం, కొంతకాలంగా మాకు వర్షాలు లేవు, దానివల్ల పంటలు లేవు, ధాన్యం కొరత ఉంది, ఆహార కొరతతోని మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అని అడగగానే ఆయన ఒకటి చెప్తారు, మీ రాజ్యంలో అంటే సత్యయుగంలో ఏ విధంగా ఉండేది వాళ్ళంటే అందరూ కూడా బ్రాహ్మణులాగే ఉండేవాళ్ళు, ఎవరో కొంతమంది వాళ్లకు సేవ చేసేవాళ్ళు, వాళ్ళ గుణరీత్యా కొంతమంది శూద్రులుగా ఉండేరన్నమాట. ఆ విధంగా శూద్రుడిగా ఉన్న అతను ఆయన విద్యుక్త ధర్మాన్ని పక్కకు పెట్టి తపస్సు చేయడం స్టార్ట్ చేశాడు. అందుకని ఇలాంటి పరిస్థితి అనేది వచ్చింది. ఆయనని ఎవరో ఆయన్ని కనుక్కో, ఆయనకి శిక్ష వెయ్యి అని అడి చెప్తారనమాట. అప్పుడు ఆ మందాత మహాముని ఏమంటారంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అలాంటి తపస్సు చేసే వ్యక్తికి నేను ఎలాంటి శిక్షని నేను వెయ్యలేను, నాకు అది వద్దండి ఆ మార్గము, ఇంకా వేరే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఈ సమస్య నుంచి బయటపడడానికి అని అడుగుతారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఆయన అంగీర మహాముని ఆయనకు చెప్తారు, ఈ చైత్రమా ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఈ శయన ఏకాదశిని గురించి వివరించి ఈ ఏకాదశిని పాటించండి, అప్పుడు మీ రాజ్యంలో ఉన్న అన్ని దోషాలు కూడా పోయి మీరు మళ్ళీ మీ రాజ్యం సుభిక్షం అవుతుంది అని. ఎందుకంటే ఈ ఏకాదశి వ్రత ఫలితం వలన
ఎలాంటి పాపాలు ఉన్నా కానీ అన్నిటి నుంచి మీరు మీ రాజ్య ప్రజలు అందరూ ముక్తులవుతారు అని చెప్తారు. అప్పుడు ఆ మహారాజు రాజ్యానికి వెళ్ళి ఆయన ఒక్కడే కాకుండా ఆయన సకుటుంబంగా ఇంకా మళ్ళీ ఆయన పరివారం అందరూ కూడా తెలిసిన వాళ్ళందరితో కలిసి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారు. పాటించగానే ఆ వాళ్ళకి మార్పు అనేది వస్తుంది, మళ్ళీ వాళ్ళకి వర్షాలు వస్తాయి, దానివల్ల పంటలు పండుతాయి, వాళ్ళ రాజ్యంలో ఉన్న ఆహార కొరత అనేది వాళ్ళకి తీరిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఆ వాళ్ళందరూ కూడా ఎందుకు చేస్తారండి ఏకాదశి వ్రతాన్ని? విష్ణువు ప్రీత్యర్థం చేస్తారు, భగవంతుడి ప్రీత్యర్థం చేసేదే ఏకాదశి వ్రతం. ఆ విధంగా అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ముందే అనుకున్నారన్నమాట, భగవంతుడు నారాయణుడి ప్రీత్యర్థం ఏదైనా చేయాలి అని. ఆ విధంగానే వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని పాటించడం వలన అప్పుడు ముక్తిని పొందారన్నమాట వాళ్ళ పాప ఫలితాల నుంచి. ఆ విధంగా ఆ చెప్పిన తర్వాత ముందే ఆయన చెప్తారు అంగిర మహాముని ఏమంటాడంటే, ఇప్పుడు ఈ శయన ఏకాదశి ఏంటి, శయన ఏకాదశిలో భగవంతుడు శయనిస్తాడు ఎన్ని రోజులు అంటే 4 నెలలు అన్నమాట. ఆ విధంగా భగవంతుడు శయనించే సమయం ఇది, ఇదే శయన ఏకాదశి, ఇది పద్మ ఏకాదశి అని చెప్తారు. చెప్పగానే మళ్ళీ ధర్మరాజు కృష్ణ భగవాన్ని అడుగుతున్నారు, అవునా ఈ శయన ఏకాదశి ఏంటి, దీని యొక్క ఇంకా ప్రాముఖ్యత ఏంటి, భగవంతుడు శయనించడం గురించి నాకు వివరించండి అని చెప్తారన్నమాట. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తున్నారు ధర్మరాజుకి, శయన ఏకాదశి అంటే ఇదే, దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు భగవంతుడు శయనిస్తారన్నమాట, అంటే యోగ నిద్రలోకి వెళ్తారు. దాన్ని ఏమంటారండి మనం, చాతుర్మాస్యం అంటారు, చాతుర్మాస్య వ్రతం కూడా అంటారన్నమాట. చాతుర్మాస్య వ్రతము ఈ రోజే మొదలవుతుంది, ఏకాదశి రోజు మొదలయ్యి 4 నెలలు సాగుతుంది అన్నమాట. 4 నెలల తర్వాత ఈ ఏకాదశి వ్రతం అనేది ముగుస్తుంది. 4 నెలలు అంటే దీన్ని 4 నెలలు ఉన్నాయి కాబట్టి దీన్ని చాతుర్మాస్యం అంటారన్నమాట. ఈ ఏకాదశి ఈ వ్రతం అనేది ఏకాదశి రోజు నుంచి కూడా మొదలు పెట్టవచ్చు. మళ్ళీ ఇంకా ద్వాదశి రోజున కూడా మొదలు పెట్టొచ్చండి. మళ్ళీ పూర్ణిమ రోజు, సంక్రాంతి రోజు అంటే మొదలు అనేది ఏకాదశి రోజు నుంచి కూడా మొదలు అవుతుంది. ఈ రోజు నుంచి కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ద్వాదశి వరకు కొనసాగుతుంది అన్నమాట ఈ ఏకాదశి, ఈ చాతుర్మాస్య వ్రతం అనేది. ఈ చాతుర్మాస్యము వ్రతం గురించి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా మాతాజీ, ఎవరికైనా తెలుసా ఈ చాతుర్మాస్యం గురించి? విన్నామండి. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు విష్ణుమూర్తి శయనిస్తే మళ్ళీ ఆ రోజు లేస్తాడని, ఇది ఉత్తాన శయన ఏకాదశి, అది ఉత్తాన ఏకాదశి, అప్పటి వరకు జరిగేది 4 నెలలు చాతుర్మాస్య వ్రతం. ఒక 10 నిమిషాలు ఆ చాతుర్మాస్య వ్రతం గురించి వివరించమంటారా మాతాజీ? చెప్పండి మాతాజీ. ఆ చాతుర్మాస్య వ్రతము రోజు భగవంతుడు శయనించి 4 నెలలు యోగ నిద్రలో ఉంటారు. తర్వాత 4 నెలల తర్వాత కార్తీక మాసంలో ఉత్తాన ద్వాదశి రోజు మేల్కుంటారన్నమాట. ఈ చాతుర్మాస్యంలో ఎవరైనా సాధు పురుషులు, ఆ సన్యాసులు, భగవంతుడి భక్తిలోనే ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆ 4 నెలలు కదలకుండా ఒకటే ప్రదేశంలో ఉంటారు. ఎక్కువగా ఈ సమయంలో అందరూ కూడా ఈ సన్యాసులైన భగవంతుడి సేవ చేసేవాళ్ళు, భగవంతుడి భక్తిని ప్రచారం చేసేవాళ్ళు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు 2-3 రోజులకు మించి ఒక దగ్గర వాళ్ళు అట్లా ఉండరు అన్నమాట. అయితే చాతుర్మాస్యంలో ఎక్కడికి వెళ్ళకుండా ఏదైనా ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ఆ 4 నెలలు అక్కడే ఉండి భగవంతుడి సేవ చేస్తారు. అదేవిధంగా మనము ఇంతకు ముందు కూడా చాలా సార్లు చర్చించాము, చైతన్య మహాప్రభు కూడా చాతుర్మాస్యంలో ఎక్కడికి వెళ్లకుండా ఒక దగ్గరే ఉండేవాళ్ళు. అదే విధంగా ఒకసారి రఘునాథ భట్ట గోస్వామిని కలవడానికి వెళ్తారన్నమాట. ఆయన చాతుర్మాస్యంలో బెంగాల్లో ఒక ఊరిలో ఆయన
అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ రఘునాథ భట్ట గోస్వామి తండ్రి గారు ఆయనని రిక్వెస్ట్ చేస్తారు, మీరు చాతుర్మాసంలో ఎక్కడో దగ్గర ఉంటారు కదా, అది మా ఇంట్లో ఉండండి అని. అప్పుడు రఘునాథ భట్ట గోస్వామి ఆ 4 నెలలు కూడా చైతన్య మహాప్రభుకి బాగా సేవ చేస్తారు. ఆయన నిరంతరం ఆయనకి ఆ పాద సేవ, మళ్ళీ ఆయన తిన్న ఆహారము కడగడము ప్లేట్స్, మళ్ళీ ఆయనకి ఎప్పుడు పక్కన ఉండి ఏది కావాలో చూసుకోవడము, ఆ విధంగా 4 నెలలు చైతన్య మహాప్రభు యొక్క సేవ చేసే బాధ్యము రఘునాథ భట్ట గోస్వామి చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు దొరికిందనమాట. అందుకనే ఆయన ముందు ముందు చాలా గొప్ప ఆ రాజు, చాలా గొప్ప భక్తుడు అయ్యారు, గొప్ప గోస్వామి అయ్యాడు. ఇంకా మనము ఇంతకు ముందు ఆ చర్చలో భాగవతం క్లాసులో మార్నింగ్ క్లాసులో కూడా విన్నాం, ఫస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందండి, నారద మహాముని ఇంతకు ముందు కల్పంలో, మొదటి కల్పంలో ఆయన ఎవరు, ఒక దాసీపుత్రుడు. ఆ దాసీపుత్రుడు ఏం చేస్తారు, సాధువుల యొక్క సంఘంలో ఉండి వాళ్లకు సేవ చేస్తారు. అది ఏ సమయంలో అంటే ఆ సాధువులు చాతుర్మాస్యంలో ఒక 4 నెలలు ఆ ఒక దగ్గర ఉన్నప్పుడు ఈ తల్లి మళ్ళీ కొడుకు ఇద్దరు వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తారనమాట. ఆ సమయంలోనే ఆయనకి సాధు పుంగవుల యొక్క దర్శన భాగ్యం అనేది దొరికింది నారద మహామునికి. అందుకని ఎక్కువగా చాతుర్మాస్యంలో ఈ సాధువులు సన్యాసులు ఒకే దగ్గర ఉండడం వల్ల వాళ్ళ యొక్క సాంగత్యము మనలాంటి వాళ్ళకి దొరుకుతుందన్నమాట. ఆ విధంగా ఈ చాతుర్మాస్యము ఒకవేళ ఎవరెవరు పాటించొచ్చు, దీంట్లో ఏమేం పద్ధతులు ఉన్నాయి అంటే, చాతుర్మాస్యము ఎవరైనా పాటించొచ్చండి, దానికి పెద్ద మనము చెయ్యలేనివంటి నియమాలు కూడా ఏమీ లేవు, ఆ సులభమైన నియమాలే ఉన్నాయి. ఒకసారి ఆ నియమాలు ఏంటో ఇది చేయడం వలన ఏం లాభం ఉంటుంది అనే దానికి ఎవరెవరు చేయొచ్చు, ఏమేం నియమాలు పాటించాలి. ఈ చాతుర్మాసము 4 నెలలు ఉంటుందండి. అయితే ఒక్కొక్క నెలలో మనము ఒక్కొక్కటి ఆహార పదార్థాన్ని విడిచిపెడతారు. కొంతమంది ఏమో 4 నెలలు కొన్ని ఆహార పదార్థాలని మనము తీసుకోకుండా ఉంటారన్నమాట. అందులో ముఖ్యమైనది ఈ మొదటి నెల, ఈ ఆషాఢ మాసంలో మొదటి నెలలో ఆకుకూరల నుంచి దూరంగా ఉంటారన్నమాట, ఆకుకూరలని సేవించరు. 2వ నెలలో పాలని సేవించరు, పాలు అనేది తీసుకోరన్నమాట. 3వ నెలలో పెరుగు నుంచి దూరంగా ఉంటారు. 4వ నెలలో అదేంటండి, మినప్పప్పు తెలుసు కదండి, ఉరుద్దాల్ మినప్పప్పు నుంచి దూరంగా ఉంటారన్నమాట. అవి కాకుండా ఈ 4 నెలలు ఇవి ఎందుకు తీసుకోకూడదండి అంటే, దానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంది. అది మనకి ఏదైనా మన హైందవ సాంప్రదాయాలలో మన వైదిక శాస్త్రాలలో ఆహార పదార్థాల దగ్గర నుంచి దేనికైనా కొన్ని నియమాలు అనేవి చెప్పబడ్డాయి. ఈ విధంగా నియమాలు ఎందుకు విధిస్తారండి, ఎందుకు ఆకుకూరలు తీసుకోకూడదు, ఎందుకు పాలు, ఎందుకు ఈ ఆహార పదార్థాలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు అంటే మనకి తెలియదు. కానీ ఈ సమయంలో మామూలుగా ఎలా ఉంటుందండి, వర్షం వస్తుంది ఎక్కువగా, ఎందుకంటే రెయినీ సీజన్ స్టార్ట్ అయ్యే టైం అన్నమాట. ఈ సమయంలో ఆకుకూరలలో మేబీ ఏమైనా కొన్ని క్రిమికీటకాదులు ఎక్కువగా ఉండొచ్చు, వాటికి దూరంగా ఉండడం వల్లనే మన ఆరోగ్యం బాగుంటుంది అని ఆ విధంగా చెప్పి ఉండవచ్చు. పాలు పెరుగు లో కూడా ఆ సమయంలో అవి మన డైజెషన్ కి మంచిది కాకపోవచ్చు, అందువలన అలాంటి పద్ధతులు అనేవి పెట్టబడి ఉంటాయి. మీరు చెప్తే ఈ కార్తీక మాసంలో మినప్పప్పుకి దూరంగా ఉండమన్నారు. అంటే మినప్పప్పు అంటే తొందరగా డైజెషన్ అవ్వదన్నమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని చాలా స్లోగా డైజెషన్ అవుతాయి, కొన్ని ఫాస్ట్గా అవుతాయి. అందువలన మన ఆరోగ్యానికి ఏవి మంచియో అవే తెలుసుకొని వీటికి దూరంగా ఉండమని చెప్పి ఉంటారు. ఇంకొక విషయము, మామూలుగా చూస్తే మనం మామూలుగా ఇదే కాకుండా ఈ ఏకాదశి వ్రతంలో కూడా మనం ధాన్యానికి దూరంగా ఉండమని చెప్తారు, అది పప్పు ధాన్యాలు గింజ ధాన్యాలు. ఎందుకంటే ఆ సమయంలో ఇంతకు ముందు కూడా చాలాసార్లు చర్చించాము,
కానీ ఒకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఏ విధంగా ఎందుకు అసలు ఇలాంటి నియమాలు చెప్తారు, చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం అని మనం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మనకి ఆ ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది, డౌట్ వస్తుంది, మళ్ళీ మర్చిపోతాము. అందుకని ఒక్కసారి నేను రీకాల్ చేస్తాను. ఇప్పుడు ఈ సమయంలో ఏకాదశి ఎప్పుడు వస్తుందో, 2 రోజుల్లో మనకి పౌర్ణమి వస్తుందన్నమాట. అంటే ఫుల్ మూన్ డే లేకపోతే నో మూన్ డే, న్యూ మూన్ డే ఉంటుంది కదండి, ఆ విధంగా ఆ సమయంలో మన ఆ సమయంలో ఆ చంద్రుడి యొక్క ప్రభావము నీటి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. నీటి మీద ఉన్న అందువలనే ఆ సమయంలో సముద్రంలో అలలు ఎక్కువగా ఆ వస్తుంటాయి, నీటి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. అదే విధంగా మన శరీరం అంతా కూడా నీళ్లతోనే తయారు చేయబడి ఉంది. ఆ నీళ్లు మన శరీరంలో 70% నీళ్ళే. ఎట్లా బయట ఎట్లా మన శరీరంలో 70% కాదండి, ఇంకా మేబీ 90% ఏమో నాకు నెంబర్ ఇప్పుడు గుర్తులేదు, అది అంత ఎక్కువ నీటితోని నింపబడి ఉంది. ఆ విధంగా ఇప్పుడు ఆ సమయంలో మనము గింజ ధాన్యమైన పప్పు ధాన్యమైన తీసుకుంటే ఏమవుతుందంటే అవి పండడానికైనా ఎక్కువ నీళ్లు కావాలి, అది నిల్వ ఉండడానికైనా మన జీర్ణ వ్యవస్థలో మన పొట్టలో ఎక్కువ వాటర్ కావాలి, అది డైజెషన్ కావాలన్నా ఎక్కువ సమయం పడుతుంది, డైజెషన్ కావడానికి కూడా ఎక్కువ నీటిని తీసుకుంటుంది. ఆ విధంగా మనము అప్పుడు ఈ ముందు రోజు అన్నమాట, ఈ పౌర్ణమి ఏకాదశికి ముందు రోజు సైంటిఫిక్ గా కనుక్కున్నారు, ఏకాదశి రోజు ముఖ్యంగా 36 గంటలు, అంటే ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి ద్వాదశి రోజు ఉదయం వరకు 36 గంటలు, ఈ సమయంలో పర్టికులర్ గా మన శరీరంలో ఎక్కువగా నీళ్లు నిల్వ ఉంటే మన శరీరం బాడీలో హెవాక్ అవుతుందంట, అంటే గందరగోళ పరిస్థితి అనేది ఏర్పడుతుంది అన్నమాట. అది దానివల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది వచ్చి అజీర్తి వస్తుంది. అందుకనే ఇప్పుడు చూడండి చాలా మందికి అది జీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మన పెద్దవాళ్ళు పాటించకపోవడం వలన, వాళ్ళ పొరపాటు వలన మనము కూడా పాటించట్లేదు ఏకాదశి వ్రతాన్ని. మన సాంప్రదాయంలో భాగంగా ఉన్నదాన్ని మనము పక్కకు పెట్టేశాం. అందువలనే ఇలాంటి సమస్యలు కొన్ని రీసెర్చ్ లో కూడా తెలిసి చెప్పారు, ఏకాదశి రోజు ఆహారం తీసుకోవడమే అన్ని సమస్యలకి మూలమని కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తారండి, అవగాహన ఉన్న వాళ్ళు. అందుకని ఏకాదశి రోజు ఆహారం అనేది తీసుకోకూడదు. దాని గురించి మనం ఇన్నిసార్లు చర్చించుకున్నాము. అయితే ఈ చాతుర్మాస్యంలో ఇంకా కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి, ఇంకా కొన్ని ఆహార అలవాట్లు కూడా ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాము. ఆ విధంగా ఎవరైనా చాతుర్మాస్యాన్ని పాటించాలి అనుకునే వాళ్ళు ఈ చాతుర్మాస్యాన్ని పాటించే వాళ్ళంట సూర్య ప్రభవలతో ప్రకాశించే విమానంలో విష్ణు లోకాన్ని చేరుతారంట. ఆ చాతుర్మాస్యాన్ని పాటించే వాళ్ళకి అంత అర్హత వస్తుంది అని చెప్పారు. ఈ వ్రతానంతరం, ఈ వ్రతం చేసిన తరువాత భగవంతుడి యొక్క మందిరాన్ని, ఆయన ప్రాంగణాన్ని శుభ్రపరిచి పుష్పాలతో అలంకరించాలి. మనం ఎవరైనా పూజ చేసుకునే నార్మల్ విధానాన్ని అంటే చెప్పారండి ఇక్కడ. వాళ్ళ శక్తి అనుసారం బ్రాహ్మణుడికి భోజనాన్ని పెట్టాలి. 7 జన్మలలో అభ్యమైన సుఖాన్ని పొందుతారు. ఆ విధంగా చేయడం వల్ల 7 జన్మలలో, అంటే ఇన్ కేసు మనకి ముక్తి భగవంతుడి ధామాన్ని చేరేంత అర్హత లేకపోతే ఈ భూమి మీద మళ్ళీ పుడితే వాళ్ళకి 7 జన్మలలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖాన్ని అనుభవిస్తారు. ఇంకా ఈ వ్రత సమయంలో నెయ్యితో దీపారాధన చేసేవాడు అదృష్టవంతుడు, మళ్ళీ సుసంపన్నుడు అవుతాడు. అంటే వాళ్ళకి ఐశ్వర్యానికి, డబ్బుకి ఏ విధమైన లోటు ఉండదంట. ఇంకొకటి, భగవన్ మందిరంలో 3 సంధ్యలలో, అంటే 3 సార్లు గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి అని ఉంది. అంటే ఈ చెప్పినవన్నీ కూడా పాటించవసరం లేదండి, ప్రతి ఒక్కదానికి ఇది పాటిస్తే ఈ విధమైన ఫలితం అని చెప్తున్నారు. అందులో ఇదొకటి అన్నమాట. వాళ్ళు పాపరతుడు కాకుండా ఉంటారు, అంటే పాపాలను విముక్తి పొందుతారు. అటువంటి వ్యక్తి పట్ల వ్యాస భగవానుడు ప్రసన్నుడవుతాడు.
ఇంకొకటి ఆయన విష్ణులోకాన్ని చేరుతాడు. ఈ వ్రతానంతరం 28 లేదా 108 కుండలలో నువ్వులని ఉత్తమ్మకు బ్రాహ్మణులకు దానమిచ్చేవాడు దేహ మనోవాక్కులచే చేయబడిన పాపం నుండి పూర్తిగా బయటపడును. దేహం ద్వారా పాపాల ద్వారా పొందే అన్ని పాపాల నుంచి బయటపడతారనమాట. ఇప్పుడు పెద్ద కుండలో నువ్వులు ఇవ్వమంటే అంత బిడ్డలో కుండలో నీవెక్కడ నువ్వుల్ని దానం చేస్తావండి అని భయపడద్దు. కుండ అంటే ఎంత చిన్న పాత్ర అయినా, అంటే ఇంత చిన్న పాత్ర అయినా తీసుకుంటే దాన్ని నిండుగా ఇవ్వమని చెప్తున్నారు. ఇంకొకటి జనార్దన శయనించే ఈ 4 నెలల పాటు భక్తి యోగ సాధకుడు మంచంపై శయనించకూడదు. మళ్ళీ చాతుర్మాస్యంలో మైదిన భోగం అనేది నిషిద్ధం. కేవలం ఒక్క పూట భోజనం చేస్తూ సాధకుడు ఈ వ్రతాన్ని అవలంబించాలి. ఈ సమయంలో విష్ణు భగవాన్ని ఎదుట కీర్తన చేసేవాడు గంధర్వ లోకానికి వెళ్తాడు. ఎవరికైనా ఉత్తమ లోకాలు కావాలి, భౌతికమైన సుఖాలు కావాలి అనే కోరిక ఉంటే వాళ్లకు కూడా అది అందించబడుతుంది ఈ చాతుర్మాస్య వ్రత ఫలితం వల్ల అని చెప్తున్నారు. ఇంకొకటి ఈ సమయంలో బెల్లాన్ని మానేసిన వాడు పుత్ర పౌత్రిక అభివృద్ధిని పొందుతాడు. అంటే పిల్లలు లేకపోతే వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్తున్నారు. వాళ్ళకు శత్రువులు అనేది ఉండదు. ఇంకా వాళ్ళు తేదు కారం పులుపు తీపి ఉప్పరి పదార్థాలు తినని వాడైతే వాళ్ళు బ్యూటీగా ఉంటారు అనమాట. నెక్స్ట్ జన్మల్లో బ్యూటిఫుల్ గా అందంగా పుడతారు. ఇంకొకటి పుష్పములను వాడని వాడు, అంటే మన మన అలంకరణ కోసం ఎవరైనా పూలను పెట్టుకోకపోతే వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారు. విద్యాధరుడు అవుతాడు, అంటే గొప్ప నాలెడ్జ్ఫుల్ పర్సన్ అవుతాడు. ఇంకా కటిక నేలపై భోజనం చేసేవాడు ఇంద్రలోకాన్ని చేరుతాడు. కృష్ణుని పీర్తిదమే పాలు పెరుగుని చెదించేవాడు గోలోకానికి చేరుతాడు. గోల్డ్ తీసుకొని వాడు శిరోమండలం తీసుకుని వాడు విష్ణు పాదములను స్పృశించే మహద్భాగ్యాన్ని పొందుతాడు. భగవంతుడి పాదాలని స్పృశించే ఆ మహద్భాగ్యాన్ని పొందుతాడట. భగవంత్ మందిరానికి ప్రదర్శన చేసేవాడు హంస వాహనంపై భగవద్ధామానికి చేరుకుంటాడు. ఎవరైనా ఆ సమయంలో మందిరానికి ప్రదక్షిణ చేస్తే హంస వాహనంలో భగవద్ధామానికి చేరుకుంటారంట. ఇంకొక విషయం అండి, ఇవి ఇందులో చాలా కఠినమైన నియమాలు చెప్పారు. మనకి చాతుర్మాస్యంలో కొన్ని నియమాలు ఉన్నాయి, అందులో కొన్ని కూడా పాటించి కూడా మనం చాతుర్మాస్య వ్రతాన్ని పాటించవచ్చు. అది అంత కఠినమైన నియమాలు మొత్తం ఇందులో ఉన్నాయి, పాటించే అవసరం లేదండి. ఎవరికైనా మేము చెయ్యాలని ఉంది మాకు అంటే మీరు పర్సనల్ గా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఏమైనా ఇంకా చెప్పాలి అంటే డీటెయిల్ గా చెప్తాను మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి ఇప్పుడు క్లాస్ లో? లేదు మాతాజీ, క్లియర్ గా అర్థమైంది.